గన్నవరం వైసీపీలో లోకలోకలు మొదలయ్యాయి. గన్నవరం నుంచి 2019 టీడీపీలో గెలిచిన వల్లభనేని వంశీ ఎప్పుడైతే వైసీపీలో అడుగుపెట్టాడో అక్కడ పతనం మొదలైంది. 2019 టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు తలపడ్డారు. ఎన్నికలు అయిపోగానే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి జంప్ అయిపోయారు. మొదటి నుంచి యార్లగడ్డ వెంకట్రావుకి, వల్లభనేని వంశీకి పచ్చగడ్డి వేస్తే బొగ్గమానే అని అలాంటి వివాదాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు వైసీపీ నేతలను వేధించారని, 200 పైగా కేసులు పెట్టారని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి ఆ వల్లభనేని వంశీని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకోవడం యార్లగడ్డ వెంకట్రావుకి ససేమీరా ఇష్టం లేదు. ఎందుకంటే వైసీపీలో ఒకసారి 2019 ఓడిపోయినా మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో గతంలో ఉన్నాడు వెంకట్రావు. అయితే ఇప్పుడు పరిస్థితులు అక్కడ తారుమారైపోయాయి. గన్నవరం టికెట్ కనుక 2024 కూడా వల్లభనేని వంశీకే కనుక వైసీపీ అధినేత ఇస్తే వల్లభనేని వంశీకి సహకరించే పరిస్థితే లేదు అంటూ అటు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఇద్దరు స్పష్టంగా ప్రకటించారు. వల్లభనేని వంశీతో మీరు కలిసి పనిచేయాలనే అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా ఆ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆ కాసేపు లోపలే కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరికి వారే. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి వల్లభనేని వంశీకి టికెట్ ఖరారైతే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి రావడానికి ఇప్పటికే మాట్లాడి పెట్టుకున్నారట. నేను వస్తున్నా, గన్నవరం నుంచి టీడీపీ టికెట్ ఎవరికి ఇవ్వద్దు, ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఎంతైనా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను వస్తున్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. దీంతో గన్నవరంలో టీడీపీకి పర్మనెంట్గా ఒక ఇన్ఛార్జిని అంటూ నియమించలేదు. దాసరి జయరమేష్ మరలా టీడీపీలోకి వస్తారని ప్రచారం జరిగినా ఆయన చివరిలో డ్రాప్ అయిపోయారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు కోసమే టీడీపీ అధినేత కూడా గన్నవరం టీడీపీకి ఎవరిని ఫుల్ టైం ఇన్ఛార్జిని పెట్టలేదని తెలుస్తూ ఉంది. కొంతమంది పనిచేస్తున్నారు కానీ ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం నువ్వే చూసుకో, వచ్చే ఎన్నికల్లో నీకే టికెట్ అంటూ ఎవరికి హామీ ఇవ్వలేదు. ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు వస్తే కనుక వల్లభనేని వంశీకి సరైన మొగుడు అవుతాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. వైసీపీ నుంచి కూడా కొంత ఓటింగ్ తీసుకురాగలదు. సామాజిక వర్గం కూడా మంచి పట్టు ఉంది, ఆర్థికంగా బలవంతుడు. దీనివల్ల యార్లగడ్డ వెంకట్రావు కోసం టీడీపీ ఎదురు చూస్తూ ఉంది. ఆయన కూడా సంకేతాలు పంపించారు, ఆల్రెడీ కొంతమందితో మాట్లాడి పెట్టుకున్నారు. అయితే ఈ నెలలో వస్తా, వచ్చే నెలలో వస్తా అంటూ కొద్దిగా సరైన సమయం కోసం చూస్తున్నాడు. రావటం మాత్రం ఖాయం, ఒక రోజు ఒక నెల అటో ఇటు అవ్వచ్చు కానీ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో టీడీపీలోకి రావడం ఖాయం. వస్తే ఆయన టికెట్ కూడా వచ్చే అవకాశం ఉంది. టికెట్ షూరిటీ ఇస్తేనే ఆయన ముందు రావడానికి ఆసక్తి చూపినట్టు తెలుస్తూ ఉంది. అధినేత కనుక నీకు గ్యారంటీ టికెట్ అంటే దూకడానికి రెడీగా ఉన్నాడు, ఏ క్షణమైన దూకేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి, కామెంట్ చేయండి.